హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అదర్ వీడియో. అండ్ గాయ్స్ ఈ వీడియోలో నేను కైజీ నెంబర్ 8 చాప్టర్ 61 to 66 వరకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ గాయస్ ఈ వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, సో అందుకే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఉండండి. అండ్ ఆల్సో గాయస్ ఈ వీడియోకి యాజ్ యూజువల్గా 1.5K likes ప్లస్ 250 కామెంట్స్ టార్గెట్గా పెడుతున్నాను. సో టార్గెట్ని ఫినిష్ చేసేయండి. మీరు లాస్ట్ వీడియోది ఫినిష్ చేయలేదు టార్గెట్, సో ఫినిష్ చేసేయండి వీడియోది ప్లీజ్. అండ్ ఆల్సో ఛానల్కి కొత్త వేస్తే ప్లీజ్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్తో కూడా షేర్ చేసుకోండి, వాళ్ళతో కూడా లైక్ పెట్టండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో కామెంట్స్ కూడా పెట్టండి, ఎక్కువ కామెంట్స్ పెట్టండి అండ్ జనరల్ కామెంట్స్ పెట్టండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, కంఫర్మ్గా ఫాలో అవ్వండి, మర్చిపోకండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్ చాప్టర్ 61లో మనం ఇహార్ గాను చూస్తాం. అండ్ వాడు చిన్నప్పటి నుంచి కూడా ఒక కైజాంటర్ అవ్వాలని అనుకుంటాడు, అందుకే వాడు చిన్నప్పటి నుంచి కూడా అన్నిట్లో ఫస్ట్ వచ్చేవాడు. అండ్ వాడికి చిన్నప్పటి నుంచి కూడా ఆశ ఉండేది వాడు మీనా గెన్ అండ్ నిజా అంత స్ట్రాంగ్ అవ్వాలని. అండ్ ఇహార్ గాడికి వాడి మీద వాడికి చాలా కాన్ఫిడెన్స్ ఉండేది, వాడు మీనా గెన్ అండ్ ఇసా అంత లెవెల్కి రీచ్ అవ్వగలడని. బట్ ఇప్పుడు ఇహార్ గాడు ఒక మాన్స్టర్ని కూడా డిఫీట్ చేయలేకపోతున్నాడు విత్ ఓన్లీ 1 shot. అండ్ ఇహార్ గాడికి వేరే వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తున్నారు టు డిఫీట్ ద మాన్స్టర్. దాంతో ఇహార్ గాడు అనుకుంటాడు ఐఎమ్ సో పథెటిక్ అని. అండ్ ఆల్సో ఇహార్ గాడు అనుకుంటాడు, నేను హై స్కూల్లో ఉన్నప్పుడు నాతో ఎవరు కూడా కంపీట్ చేయలేకపోయినారు, ఆ నేను అన్రైవల్డ్గా ఉండేవాడిని, బట్ డిఫెన్స్ ఫోర్స్లో జాయిన్ అయినాక ఐ స్టాప్డ్ ఇంప్రూవింగ్ అండ్ డిఫెన్స్ ఫోర్స్లో నేను నాకన్నా చాలా టాలెంటెడ్ పీపుల్ని చూశాను, లైక్ కికోరు, హరుచి అండ్ ఆవు కగురాగి. అండ్ వీళ్ళు ముగ్గురి టాలెంట్స్ని చూసినాక ఇహార్ గాడు అనుకుంటాడు, నేనెందుకు వీళ్ళంత టాలెంటెడ్గా లేనని. దాంతో ఇహార్ గాడు ట్రైన్ అవుతూ ఉన్నాడు టు రిడ్యూస్ ద గ్యాప్ బిట్వీన్ హిమ్ అండ్ కికోరు, హరుచి అండ్ ఆవు కగురాగి. బట్ వీడు వాళ్ళ దగ్గరికి వెళ్ళే కొద్ది గ్యాప్ ఇంకా వైడ్ అవుతూనే ఉంది, అంటే ఇహార్ గాడు వాళ్ళ దగ్గరికి రీచ్ అవ్వలేకపోతున్నాడు. అండ్ అప్పుడే రెనో కూడా విని దాటుకొని వెళ్ళిపోయిండు. దాంతో అఫ్కోర్స్ ఇహార్ గాడు సాడ్గా ఫీల్ అవుతాడు. అండ్ తర్వాత బ్యాక్ టు ద ఫైట్ రెనో గాడు 43% రిలీజ్ ఫోర్స్ని రిలీజ్ చేయగలుగుతాడు. అండ్ వాడు వెళ్ళి ఆ పెద్ద మోషర్ది లెగ్ని జస్ట్ టచ్ చేస్తాడంటే దాంతో ఆ పెద్ద మోషర్ది లెగ్ గడ్డగడిపోద్ది. అండ్ తర్వాత రెనో గాడు ఆ మోషర్ మీదకి ఎక్కేసి ఉంటాడు టు ఫైన్ ద కోర్. సో అట్లా రెనో గాడు కంటిన్యూస్లీ మోషర్ని ఫ్రీజ్ చేస్తూ ఉంటాడు. బట్ అఫ్కోర్స్ మాన్స్టర్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది అండ్ దాని రీజనరేషన్ కూడా చాలా స్పీడ్గా ఉంటుంది, కాబట్టి అది ఐస్ని విరగొట్టేస్తూ ఉంటుంది. దాంతో రెనో గాడు అనుకుంటాడు, ఈ మోషన్ని ఫుల్గా ఫ్రీజ్ చేయాలంటే నాకు ఇంకా చాలా పవర్ కావాలని అనుకుంటాడు. దాంతో రెనో గాడు వాడి రిలీజ్ ఫోర్స్ని 43% నుంచి 46%కి పట్టుకుపోతాడు. అంటే రెనో గాడు ఫైట్ చేస్తూనే స్ట్రాంగ్ అవుతున్నాడు వాడు. సో అట్లా వాడు మళ్ళీ మోషన్ని ఫ్రీజ్ చేయడానికి ట్రై చేస్తాడు, బట్ ఇప్పుడు కూడా వాడు మోషన్ని ఫుల్గా ఫ్రీజ్ చేయలేకపోతాడు. దాంతో రెనో గాడు వాడి రిలీజ్ ఫోర్స్ని 51%కి పట్టుకుపోతాడు. దాంతో అఫ్కోర్స్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు అండ్ అప్పుడే ఆ మాన్స్టర్ కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది దాని అల్టిమేట్ ఫామ్లకి. బట్ అయినా సరే రెనో గాడు కంటిన్యూస్లీ అటాక్ చేస్తూనే ఉంటాడు, అది కూడా చాలా ఫాస్ట్గా అండ్ కంటిన్యూస్లీ స్ట్రాంగ్ అవుతూనే ఉంటాడు. అండ్ ఇట్లా రెనో గాడు ఎందుకు స్ట్రాంగ్ అవ్వాలని అనుకుంటున్నాడు, టు ప్రొటెక్ట్ కాఫ్కా, ఇహారు, కికోరు అండ్ సమ్ అదర్ ఫ్రెండ్స్. సో రెనో గాడు స్ట్రాంగ్ అవుతూనే ఉంటాడు, బట్ దానివల్ల వాడి బాడీ డిస్ట్రాయ్ అయిపోతుంటుంది అండ్ రెనో గాడి బీపీ కూడా రేజ్ అవుతూనే ఉంటుంది అండ్ వాడి మసిల్స్ కూడా చిదిగిపోతాయి కొన్ని 6 ప్లేసెస్లో. దాంతో సైంటిస్ట్ గాడు ఉన్నాడు కదా, వాడు అంటాడు కొంపదీసి రెనో కైజీ నెంబర్ 6ని కంట్రోల్ చేయలేకపోతున్నాడా అని అంటాడు. బట్ దానికి జూగో గాడు అంటాడు, నో, ఇప్పుడు మనం రియల్ రెనోని చూస్తున్నామని అంటాడు. అండ్ అలా వాడు ఎందుకు అన్నాడంటే, అంటే ఎవరైతే నెంబర్ వెపన్స్ని యూజ్ చేస్తారో వాళ్ళు అఫ్కోర్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు బయటి మెగా కైజు. అండ్ ఆల్సో ఆ పర్సన్ యొక్క బ్రెయిన్ సెల్స్ కూడా సింక్ అవుతాయి కదా మెగా కైజీతో, దానివల్ల ఆ పర్సన్ యొక్క బ్రెయిన్లో అబ్నార్మల్ యాక్టివిటీస్ అవుతాయి. దానివల్ల ఆ పర్సన్ యొక్క ట్రూ నేచరు, హ్యూమినిటీ అండ్ డిజైర్స్ అన్నీ కూడా బయటికి చూపించవచ్చు డిపెండింగ్ ఆన్ దర్ పర్సనాలిటీ. బట్ దీనివల్ల వాళ్ళ బాడీ కూడా డిస్ట్రాయ్ అయిపోవచ్చు అని జూగో గాడు అంటాడు. దానికి సైంటిస్ట్ గాడు అంటాడు, అయితే ఎందుకు ఇట్లా ట్రైనింగ్లో అవ్వలేదని అడుగుతాడు. దానికి జూగో గాడు అంటాడు, అది ట్రైనింగ్ అనేది ఒక బ్యాటిల్, సో ఒక బ్యాటిల్లో చాలా మెంటల్ అండ్ ఫిజికల్ స్ట్రెస్ పడుతుంటుంది, దానివల్ల ఇందాక చెప్పింది అన్నీ కూడా అవుతాయని జూగో గాడు అంటాడు. అండ్ వేసే నిజంగానే రెనో గాడు మీద చాలా మెంటల్ అండ్ ఫిజికల్ స్ట్రెస్ పడుతూ ఉంటుంది అండ్ వాడు వాడి టాట్స్ని కూడా కంట్రోల్ చేయలేకపోతూ ఉంటాడు అండ్ వాడికి వాడి ఎంటైర్ బాడీలో పెయిన్స్ వస్తూ ఉంటాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే రెనో గాడికి ఇంకా పిచ్చెక్కిపోతూ ఉంటుంది, నాకు ఇంకా పవర్ కావాలి, నాకు ఇంకా పవర్ కావాలని. సో అట్లా రెనో గాడు ఒక ఐస్ ఏరియానే క్రియేట్ చేస్తాడు అండ్ వాడు ఎట్లా పడితే అట్లా చుట్టుపక్కల అటాక్ చేస్తూనే ఉంటాడు. దాంతో వేరే వాళ్ళు వచ్చి రెనో గాడికి హెల్ప్ కూడా చేయలేరు. అండ్ తర్వాత రెనో గాడు అట్లా అట్లా మాన్స్టర్ని 35% ఫ్రీ చేస్తాడు. బట్ దానివల్ల రెనో గాడి బాడీలో 16 ప్లేసెస్లో
మసిల్స్ చితికిపోతాయి అండ్ 4 బోన్ ఫ్రాక్చర్స్ అవుతాయి అండ్ అప్పుడే వాడి లెగ్ కూడా ఫ్రాక్చర్ అయిపోద్ది. దాంతో జూగా గాడు రెనోతో అంటాడు, చాలు రెనో డచ్ అన్న పని అంటాడు. అండ్ జూకు తోకకి చెప్తాడు రెనో కన్ని మెడికల్ వార్డ్కి తీసుకుపోమని. దాంతో రెనో గాడు ఏడుస్తుంటాడు అని అనుకుంటాడు, నేను మళ్ళీ ఫెయిల్ అయిపోయినాను, ఐఎమ్ ఏ వీక్ పర్సన్ అండ్ నేను ఎవరిని కూడా సేవ్ చేయలేనని రెనో గాడు అనుకుంటాడు. బట్ అప్పుడే మన ఇహోర్ గాడు క్యాప్టెన్తో అంటాడు, క్యాప్టెన్ జూకో రెనోగయ్య ఇంకొంచెం టైం ఇవ్వండి అని అడుగుతాడు. అండ్ వాడు ఐస్ని బ్రేక్ చేసుకుంటూ రెనోగడ్ దగ్గరికి పోతాడు అని అంటాడు, యూ క్యాన్ డూ ఇట్ రెనో అని. అండ్ తర్వాత ఇహర్ గాడు రెనోగాన్ని వాడి మీద ఎక్కించుకొని పట్టుకుపోతూ ఉంటాడు ఆ మోషర్ దగ్గరికి. అండ్ అప్పుడే రెనోగాడు మళ్ళీ కాన్షియస్లోకి వచ్చాడు అని అంటాడు, అసలు ఏం జరుగుతుందిరా అని. దానికి ఇహర్ గాడు అంటాడు, మన సీనియర్స్ ఆ మోషర్ మీద అటాక్ చేసి దాన్ని డిస్ట్రాక్ చేస్తున్నారు, అంటే క్యాప్టెన్ జూకు నీకు మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తున్నాడు రెనో, యూ హ్యావ్ టు డిఫీట్ ద మాన్స్టర్ సో డట్ నువ్వు అఫీషియల్లీ క్యాచ్ నెంబర్ 6 సూటు వేసుకోవడానికి అని ఇహర్ గాడు అంటాడు. సో అందుకే ఇహర్ గాడు రెనోగాన్ని ఒక మంచి స్పాట్ దగ్గరికి పట్టుకోబోతున్నాడు టు షూట్ డైరెక్ట్లీ ఆన్ ద కోర్ ఆఫ్ ది మాన్స్టర్. అండ్ రెనోగాడ్ని దించినాక ఇహర్ గాడు పోదామని అనుకుంటాడు మాన్స్టర్తో ఫైట్ చేయడానికి అండ్ దాన్ని కోర్ని ఎక్స్పోజ్ చేయడానికి. బట్ దానికి రెనోగాడు అంటాడు, నువ్వు అట్లా చేయకు, నువ్వు అట్లా చేస్తే నువ్వు డేంజర్లో పడతావని అంటాడు. దాంతో ఇహర్ గాడు రెనోగాడ్కి హెడ్ పట్ ఇస్తాడు అని అంటాడు, నువ్వు నన్ను అంత తక్కువ అంచనా వేస్తున్నావా, నువ్వు అన్ని పనులు ఒంటరిగానే చేస్తావు బట్ ఈసారి నేను నీకు హెల్ప్ చేస్తా, ఈసారి నువ్వు వద్దనా సరే, నేను నీకన్నా పెద్దవాడిని కాబట్టి నువ్వు నా మాట వినాలి అండ్ నన్ను నమ్మాలని ఇహర్ గాడు అంటాడు. దాంతో రెనోగాడు ఓకేనా సరే ఇంకా. ఆ తర్వాత ఇహర్ గాడు పోతాడు మోషర్తో ఫైట్ చేయడానికి. అండ్ వాడు రెనోగాడ్కి చెప్తాడు నా సిగ్నల్ గురించి వెయిట్ చేయమని. అండ్ గైస్ ఇప్పుడు ఇహర్ గాడి రిలీజ్ ఫోర్స్ 24% ఉంది, బట్ వాడు వెళ్ళి డైరెక్ట్గా అటాక్ చేస్తాడు ఆన్ ది మాన్స్టర్ అండ్ అప్పటి వాడి రిలీజ్ ఫోర్స్ 41%కి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ 22%కి పడిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ 42%కి వెళ్ళిపోతుంది. దాంతో అఫ్కోర్స్ అందరు కూడా షాక్ అయిపోతారు. అండ్ జూగో గాడు అనుకుంటాడు, నేను అస్సలు అనుకోలే ఇహర్ గాడు ఇంత టాలెంటెడ్ అని, వాడు రెనోగాడ్ అంతనే రిలీజ్ ఫోర్స్ని రిలీజ్ చేయగలుగుతున్నాడు, ఒకవేళ మనం ఇహర్ గాడ్కి మంచిగా ట్రైనింగ్ ఇస్తే వాడు ఒక రియల్ మాస్టర్ అయిపోతాడు అని జూగో గాడు అనుకుంటాడు. అందుత ఇహర్ గాడు కంటిన్యూస్లీ అటాక్స్ చేస్తూనే ఉంటాడు ఆన్ ది మాస్టర్ అండ్ దానివల్ల వాడి సూటు ఓవరేట్ అయిపోద్ది, అంటే వాడి లిమిట్కి రీచ్ అయిపోయిండు. బట్ అయినా సరే ఇహర్ గాడు కంటిన్యూస్లీ అటాక్స్ చేస్తూనే ఉంటాడు అంది మాన్స్టర్ అండ్ వాడు మాన్స్టర్ది కోర్ని ఎక్స్పోజ్ చేస్తాడు. దాంతో రెనోగాడ్కి ఛాన్స్ వచ్చేస్తుంది అండ్ వాడు కోర్ మీద షూట్ చేస్తాడు. దాంతో మాన్స్టర్ది పని అయిపోద్ది అండ్ అప్పుడే జూగో గాడ్కి హికారి గుర్తొస్తుంది, అంటే వీళ్ళిద్దరూ యంగ్గా ఉన్నప్పుడు ఒక యూనిట్లోనే ఉండేవారు అనుకుంటా. అండ్ హికారి జూగో గాడ్ని అడుగుతుంది, రేపు నా కంపాటబిలిటీ టెస్ట్ విత్ క్యాచీ నెంబర్ 4 నేను పాస్ అవ్వగలనా టెస్ట్ని అని హికారి జూగో గాడ్ని అడుగుతుంది. దానికి జూగో గాడు అంటాడు, ఎస్ యూ కెన్ పాస్ అని అంటాడు. బట్ ఎస్ అన్నందుకు జూగో గాడు రిగ్రెట్గా ఫీల్ అవుతాడు. ఎందుకంటే వాడు ఎస్ అన్నాడు కాబట్టి హికారి చనిపోయిందని జూగో గాడు అనుకుంటాడు కైజీ నెంబర్ 6 ఫైట్లో. అండ్ ఆల్సో వాడు అనుకుంటాడు, ఒకవేళ నేను నో అని ఉంటే హికారి ఈ పాటికి బ్రతికే ఉండేది అని అనుకుంటాడు. అండ్ తర్వాత రెనోగాడు మోషన్ని వేసేయడంతో అఫ్కోర్స్ అందరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ వేసే జూగో గాడు అనుకుంటాడు, నేను హికారితో కలిసి ఫైట్ చేయలేకపోయినాను అండ్ తనని సేవ్ చేయలేకపోయినా అని జూగో గాడు అనుకుంటాడు. అండ్ వాడు తోకతో అంటాడు, మీరు యంగ్ జనరేషన్ కాబట్టి మీకు పవర్ ఉంది టు చేంజ్ ద ఫ్యూచర్, సో మీరు చేంజ్ చేసి చూపించండి అని జూగో గాడు అంటాడు. అండ్ తర్వాత జూగో గాడు రెనోతో అంటాడు, నువ్వు పాస్ అయిపోయినావు రెనో అండ్ నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకున్నావు అండ్ ఈ కంట్రీ యొక్క ఫ్యూచర్ని చేంజ్ చేసే పీస్ ఒకటి నీ దగ్గర కూడా ఉంది, సో చేంజ్ చేసి చూపించండి మీ అందరు కలిపి అని జూగో గాడు అంటాడు. దాంతో రెనోగాడు థ్యాంక్ యూ అని అంటాడు. అండ్ తాత తోకో జూగోతో అంటది, అంతేనా నువ్వు రెనోకి ఇంకేమి చెప్పవా, ఇట్లాంటి డేంజరస్ సిచ్యువేషన్స్లో డైరెక్ట్గా వెళ్ళిపోవద్దు అండ్ మాన్స్టర్స్ మీద అటాక్ చేయదని చెప్పవా అని తోకో అంటది. దానికి జూగో గాడు అంటాడు, నో నేను ఇంకా ఏమి చెప్పాల్సిన అవసరం లేదు రెనోగాడ్కి, ఇహర్ గాడు ఆల్రెడీ చేసి చూపించిండు రెనోగాడ్కి అని అంటాడు. తర్వాత మీనా జూగో గాడ్కి కాల్ చేస్తుంది అని అడుగుతుంది రెనోగాడు ఎట్లా పర్ఫామ్ చేసిండని. దానికి జూగో గాడు అంటాడు, ఫస్ట్ రెనోగాడు పిక్చర్ లాగానే యాక్ట్ చేసిండు బట్ తన కామ్రేడ్స్ తనని నమ్ముతారు, సో రెనో ఇస్ ద పర్ఫెక్ట్ క్యాండిడేట్ ఫర్ వేరింగ్ క్యాచీ నెంబర్ 6 అని జూగో గాడు అంటాడు. అండ్ ఆల్సో జూగో గాడు అంటాడు మీనాతో, మీనా నేను రెనోకి అండ్ ఇహర్కి నాకు వచ్చినవన్నీ కూడా నేర్పిస్తాను అండ్ వాళ్ళని అమేజింగ్ సోల్జర్స్ లాగా చేస్తాను అండ్ వాళ్ళని చూసి నువ్వు కూడా సర్ప్రైజ్ అయిపోతావని జూగో గాడు మీనాతో అంటాడు. అండ్ ఆల్సో జూగో గాడు అనుకుంటాడు, ఇది నా డెస్టినీ ఏమో టు ట్రైన్ దెమ్, ఎందుకంటే రెనో అండ్ ఇహారు ఒకేసారి వాళ్ళ టాలెంట్స్ని నాకు చూపించారు అండ్ ఆల్సో మా గ్యాంగ్లో నేను ఒక్కనే మాత్రమే బ్రతికి ఉన్నాను ఇప్పుడు, అందుకే ఇది నా డెస్టినీ ఏమో అని జూగో గాడు అనుకుంటాడు. అందాక రెనోగాడు కంపాటబుల్ అయిండని విత్ క్యాచీ నెంబర్ 6
ఈ న్యూస్ చాలా స్పీడ్ గా స్ప్రెడ్ అయిపోతుంటది అమంగ్ ద కైజు హంటర్స్. అండ్ ఆల్సో గైస్, రేణగాడు ఒక్కడే కైజు నంబర్ 6 తో కంపాటబుల్ అయ్యిండు. హిస్టరీలో ఎవ్వరు కూడా ఇప్పటి వరకు కైజు నంబర్ 6 తో కంపాటబుల్ అవ్వలేదు. అందుకే ఈ న్యూస్ అనేది చాలా స్పీడ్ గా స్ప్రెడ్ అయిపోతుంటది. అండ్ అట్లా మన కాఫ్కాకి అండ్ కికోరుకి కూడా ఈ న్యూస్ తెలిసిపోద్ది. అండ్ తెలిసినాక కాఫ్కా అంటాడు, రెనో కైజు నంబర్ 6 సూట్ వేసుకోకూడదు, అట్లా చేస్తే వాడి బాడీ మీద చాలా ఫోర్స్ పడుతుంది అని కాఫ్కా అంటాడు. దాంతో కిక్కురు కాఫ్కాని కొడుతుంది అని అంటది, నువ్వు రేణోని అంత తక్కువ అంచనా వేయకో, రేణో కూడా ఒక సోల్జరే. అండ్ ఆల్సో ఇప్పుడు మన దగ్గర ఎక్కువ టైం లేదు టు వరీ అబౌట్ రేణో, మనం కూడా స్ట్రాంగ్ గా అవ్వాలి లేదా రేణోకడు మనల్ని దాటుకొని వెళ్ళిపోతాడని కిక్కురు అంటది. అండ్ తర్వాత రాత్రి అవుతుంది. అండ్ కాఫ్కా రన్నింగ్ చేస్తూ ఉంటాడు. అండ్ కాఫ్కా అనుకుంటాడు, రేణోని ఇప్పుడు అందరు కూడా గుర్తిస్తున్నారు బికాస్ ఆఫ్ హిస్ ఓన్ ఎబిలిటీస్, బట్ వాట్ అబౌట్ మీ, నేను నా ఓన్ ఎబిలిటీస్తో ఏమీ చేయలేను అండ్ పీపుల్ని ప్రొటెక్ట్ కూడా చేయలేను, అండ్ నా కైజు పవర్స్ అయితే ఇప్పుడు ఎవరు కూడా అవసరం లేదని కాఫ్కా సాడ్గా ఫీల్ అవుతూ ఉంటాడు. బట్ అప్పుడెక్కడికి మన హుష్నాగడు వచ్చేసాడు. అండ్ వాడు కాఫ్కాతో అంటాడు, నువ్వు ఇట్లానే ఉంటే నువ్వు నా పొజిషన్ తీసుకోలేవు అండ్ కెప్టెన్ మీనా పక్కన ఎప్పుడు కూడా ఉండలేవు అని హుష్నాగడు అంటాడు. అండ్ తర్వాత హుష్నాగడు కాఫ్కాని భయపెట్టిస్తాడు తన మెడ మీద కత్తి పెట్టి అని అంటాడు, నౌ ఐ ఫీల్ బెటర్, ఫైనలీ ఐ గాట్ మై రివెంజ్ అని అంటాడు హుష్నాగడు. సో అసలుగా అయితే ఇది హుష్నా వే ఆఫ్ పనిషింగ్ కాఫ్కా ఫర్ హైడింగ్ హిస్ కైజు పవర్స్. అండ్ తర్వాత కాఫ్కా సారీ అని చెప్పాడు హుష్నాకి ఫర్ హైడింగ్ హిస్ కైజు పవర్స్. దాంతో హుష్నాగడు అంటాడు, నువ్వు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు, నేను నిన్ను ఆల్రెడీ పనిష్ చేశా కదా అని అంటాడు. అండ్ ఆల్సో హుష్నాగడు అంటాడు, థ్యాంక్ యూ కాఫ్కా ఫర్ సేవింగ్ థర్డ్ యూనిట్, నేను ట్యాంక్స్ కైజీ నెంబర్ 8కి చెప్పట్లేదు కాఫ్కాకి చెప్తున్నా. అండ్ ఆల్సో కాఫ్కా, నేను నీ బాడీ గురించి విన్నాను, నువ్వు ఇలానే ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటే పూర్తిగా కైజులాగా అయిపోతూ ఉంటాయి కదా, సో అందుకే ఇప్పటి నుంచి ట్రాన్స్ఫార్మ్ అవ్వకు కైజులాగా. అండ్ కైజీ నెంబర్ 9ని నేను చూసుకుంటాలే, డోంట్ వరీ, నువ్వు ఇప్పటి నుంచి కాఫ్కా లాగానే ఉండు, ఇది చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చానని హుష్నాగడు అంటాడు. బట్ అఫ్కోర్స్ దానికి కాఫ్కా ఒప్పుకోడు. అతను అంటాడు, నేను అట్లా చేయలేను. అండ్ ఆల్సో ఐ వాంట్ టు బి రికగ్నైజ్డ్ బై మై ఓన్ ఎబిలిటీస్, మీనా రేనో అండ్ హుష్ను మీ అందరు కూడా నా ఓన్ ఎబిలిటీస్ని రికగ్నైజ్ చేయాలని అనుకుంటున్నా, బట్ ఐఎమ్ నాట్ ఎనఫ్, నేను ఎవరిని కూడా ప్రొటెక్ట్ చేయలేను నా ఓన్ ఎబిలిటీస్తో, అండ్ అందుకే నేను కైజీ నెంబర్ 8 లాగా ట్రాన్స్ఫార్మ్ అవుతూనే ఉంటాను బికాస్ నేను నా ఫ్రెండ్స్ ఏడవడం మళ్ళీ చూడొద్దని అనుకుంటున్నా, అందుకే ఐ విల్ కీప్ ఆన్ ట్రాన్స్ఫార్మింగ్ అండ్ కీప్ ఆన్ ఫైటింగ్ అని కాఫ్కా అంటాడు. దాంతో హుష్నాగడు కాఫ్కాని తనతో పాటు రమ్మంటాడు కాఫ్కాని ట్రైన్ చేయడానికి అండ్ కాఫ్కాని స్ట్రాంగ్ గా చేయడానికి. ఆ తర్వాత హుష్నాగడు కాఫ్కాని ఒక స్ట్రైన్ దగ్గరికి పట్టుకుపోతాడు. అండ్ ఎవరైతే కైజీస్తో ఫైట్ చేసి చనిపోతారో వాళ్ళ స్పిరిట్స్ అన్ని కూడా ఈ స్ట్రైన్ లోనే కలెక్ట్ అవుతాయి. అండ్ ఆల్సో ఇన్ 1657 ఈ ఏరియాలో ఒక పెద్ద ఎపిక్ బ్యాటిల్ అయింది బిట్వీన్ కైజూస్ అండ్ సామరైస్. అండ్ అప్పట్లో పీపుల్ దగ్గర అంత టెక్నాలజీ లేదు కదా టు డిఫీట్ ఏ కైజు, సో వాళ్ళు స్పోర్ట్స్ స్పియర్స్ వీటిని మాత్రమే ఫైట్ లో యూజ్ చేసేవాళ్ళు. దాని వల్ల చాలా మంది పీపుల్ చనిపోయారు ఆ వార్ లో. అండ్ వాళ్ళ స్పిరిట్స్ అన్ని కూడా ఈ స్టైల్ లోనే కలెక్ట్ అయినాయి. అండ్ ఆల్సో బికాస్ ఆఫ్ ది వార్ మోస్ట్ ఆఫ్ ది రీజన్ ఇన్ క్యాంటో వాజ్ బర్న్డ్, సో ఆ డిజాస్టర్ గురించి స్కూల్ బుక్స్ లో కూడా రాశారు. అండ్ ఒకవేళ ఇప్పుడు ఎవరైనా చచ్చిపోతే వాళ్ళ స్పిరిట్స్ కూడా ఈ స్టైల్ లోకి వచ్చేస్తాయి. అండ్ తర్వాత హుష్నాగడు ఇంకా ట్రైనింగ్ ని స్టార్ట్ చేస్తాడు. అండ్ ట్రైనింగ్ అంటే హుష్నాగడు టీచ్ చేస్తుంటాడు కాఫ్కాకి ఫైటింగ్ ఎట్లా చేయాలని. సో అట్లా కాఫ్కా హుష్నాగడ మీద అటాక్స్ చేస్తుంటాడు, బట్ ఒక్క అటాక్ కూడా హుష్నాగడికి తగలదు. అండ్ ఉల్టా హుష్నాగడే కాఫ్కాకి గట్టిగా తగిలేసి ఉంటాడు. బట్ అఫ్కోర్స్ కాఫ్కా చాలా ఇంప్రూవ్ అయితే అయ్యిండు ఫస్ట్ యూనిట్కి వచ్చినాక అండ్ ట్రైనింగ్ తీసుకున్నాక. అండ్ ఈ ఇంప్రూవ్మెంట్ హుష్నాగడికి కూడా కనిపిస్తుంది, బట్ ఆ ఇంప్రూవ్మెంట్ సరిపోదు హుష్నాగడిని కొట్టాలంటే. అండ్ లాస్ట్కి కాఫ్కా ఒక్క అటాక్నైనా సరే ఆపాలని అనుకుంటాడు, అందుకే కాఫ్కా కైజు లాగా బ్లాక్ చేసుకుంటాడు. బట్ హుష్నాగడు చీప్ ఇసౌ టెక్నిక్ని యూజ్ చేస్తాడు అండ్ కాఫ్కాకి గట్టిగా తగిలిస్తాడు. అండ్ తర్వాత హుష్నాగడు కాఫ్కాతో అంటాడు, నేను నీకు ఇట్లనే కాంబ్యాక్ ట్రైనింగ్ ఇస్తుంటాను అండ్ అట్లా నువ్వు ఎక్కువసేపు కైజు ఫామ్లో ఫైట్ చేయాల్సిన అవసరం ఉండదు, సో నువ్వు ఇట్లనే ఫైటింగ్ నేర్చుకుని అండ్ సర్వైవ్ అయ్యి నా పొజిషన్ తీసుకోవడానికి ట్రై చేయి, చూద్దాం నువ్వు మీనా పక్కకి రాగలవా లేదా అని హుష్నాగడు అంటాడు. అండ్ దానికి కాఫ్కా ఎస్సారని అంటాడు. అండ్ తర్వాత వీళ్ళిద్దరూ స్ట్రైన్ బయటకి వెళ్ళిపోతుంటారు. అండ్ అప్పుడే కాఫ్కాకి ఒక సామరాయ్ కనిపిస్తాడు, బట్ ఆ సామరాయి హుష్నాగడికి కనిపించడు, అంటే ఆ సామరాయి స్పిరిట్ అని అర్థం. బట్ స్పిరిట్ అయినా సరే కాఫ్కా ఒక్కడికి మాత్రమే కనిపిస్తాడు, హుష్నాగడికి కనిపించడు, ఎందుకో మళ్ళీ అట్లా తాత తెలుసుది. అండ్ తర్వాత వీళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సో గైస్ ఈ వీడియోని ఇక్కడ ఇంకా ఎంజాయ్ చేద్దాం. మీకు నెక్స్ట్ వీడియో త్వరగా కావాలంటే ఈ వీడియోకి ఇచ్చిన టార్గెట్ త్వరగా ఫినిష్ చేసేయండి, అప్పుడు నెక్స్ట్ వీడియో త్వరగా పెట్టేస్తాను. అండ్ ఆల్సో ఛానల్కి కొత్త వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీకు అంతా కూడా షేర్ చేసుకోండి, వాళ్ళతో కూడా లైక్ కొట్టండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, కంఫర్మ్గా ఫాలో అవ్వండి, మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఇస్ కూడా గాయస్.